హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈరోజు కథ మీ అబ్బాయి చెప్పారండి రచన కేబి కృష్ణ గారు ఇక కథలోనికి వెళ్తే ఆ రోజే కొత్త కోడలు వచ్చింది కాపురానికి ప్రస్తుతం మార్కెట్లో సెల్ ప్రపంచం రాజ్యం జియో నెట్వర్క్ లాగా చాలా ర్యాపిడ్ వేగంతో ఉంటుంది కోడలు పైగా చాలా అందంగా కూడా ఉంటుంది అత్తగారు కోడల్ని పిలిచి కూర్చోబెట్టి కోడలికి శుద్ధులు చెప్పడం మొదలుపెట్టింది చూడమ్మాయే పకోడీలు అంటే మీ మామగారికి ఆయనకి చాలా ఇష్టం ఒక్కొక్కటి వేసి వేయించాలి బెండకాయ ఫ్రై అంటే ఇద్దరికీ ఇష్టం ఒక్కొక్క బెండకాయ విడిగా తరగాలి కొత్తిమీర ప్రతి ఆకు విడివిడిగా శుభ్రం చేసి ప్రతీ కాయలోనూ వేయాలి అని చెబుతోంది సరేనండి అత్తయ్య అలాగే అనేసింది కోడలు భర్త గుండెల్లో కాంక్రీట్ బిల్డింగ్ కట్టేసిన తను ఈ మాటలు వినడమేంటి అనుకుంది అత్తగారు రోజువారి పాఠాలతో వారం గడిచింది ఆ రోజు ఉదయాన్నే వంటింట్లోకి వెళ్లకుండా బాత్రూంలో దూరుతూ అత్తయ్య గారు వంటింట్లో ఉండండి ఇప్పుడే వస్తా అంది అత్త పాలు దింపి ఉప్మా వేసింది అన్నం వండేసింది కూర అయిపోయింది సాంబార్ కూడా వండింది ఏమిటి కోడలు ఏమైంది అనుకుంటూ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఏం చేస్తున్నావే అంది కోడలు లోపల నుంచే అత్తయ్య గారు ప్రతీ వెంట్రుగా విడదీసి నీట్గా శుభ్రంగా షాంపూ పట్టించి తల రొద్దుకొని నాకున్న చుండ్రుని వదిలించుకోమని అబ్బాయి చెప్పారండి అందుకని ఆలస్యమైంది సారీ అత్తయ్య గారు అంటుంది కోడలు ఈ సలహా నేను చెప్పిన తీరుసుమా అనుకుంటూ కొంగుతో చెమట తుడుచుకుంటూ లోపలికి వెళ్తోంది అత్తగారు పాపం అత్తగారు కోడలు సరదా కథ మరిన్ని కథలకై మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ